సో మనమైతే ఇప్పుడు గర్ల్స్ కి చాలా Welcome to our channel Triple Car Travel. So here we are with one more vlog. So మీకు థంబ్‌నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటది ఈ రోజు vlog దేని గురించి అని. సో ఈ రోజు మేము ఇండియా వర్సెస్ జార్జియాని కంపేర్ చేయబోతున్నాం. సో మనం అయితే ఈ vlog లో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని తీసుకొని మనం కంపేర్ చేయబోతున్నాం ఇండియాలో ఎలా ఉంటది జార్జియాలో ఎలా ఉంటదని. ఈ vlog అయితే జస్ట్ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కంపారిజన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ జనరల్గా ఫారెన్లో ఎక్కువ ఉంటుందని అనుకుంటారు, బట్ దట్స్ యాక్చువల్లీ రైట్ అండి. ఫారెన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనకైతే కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఉండేది బిల్స్, రెంట్ అండ్ గ్రాసరీ. సో రెంట్ విషయానికి వస్తే కనుక మేము 3 మెంబర్స్ ఉన్నాం 2-బెడ్రూమ్ ఫ్లాట్లో, అండ్ వీఆర్ పేయింగ్ అరౌండ్ $300 పర్ మంత్. బట్ ఐ థింక్ ఇట్స్ అ బిట్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఇండియా. సో ఈ విషయానికి వస్తే ఇండియా ఈజ్ రీజనబుల్ ఇన్ రెంట్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్ అండి. సో ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అవి ట్రాన్స్పోర్టెడ్ కాబట్టి. అండ్ మేము ఇక్కడ చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ కూడా కొంటూ ఉంటాం ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్లో. సో అవి కూడా మాకైతే కొంచెం రేట్ ఎక్కువ అనే అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి గ్రాసరీస్ ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి మన ఇండియాతో కంపేర్ చేస్తే. ఇంకా బిల్లుల దగ్గరికి వచ్చేసరికి మనం ఇండియాలో అయితే మన నాన్న వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా బిల్లులు పెట్టుకొని వచ్చి మీరు వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడండి ఎంత బిల్లు, వైఫై ఏమో అంతంత వాడేస్తున్నారు చూడండి ఎంత బిల్లు అని అంటుంటారు, మనం విని వదిలేస్తూ ఉంటాం. ఇంక ఇక్కడైతే జార్జియాలో అయితే బిల్స్ అంటే గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ మెయిన్, అండ్ ఆల్సో ఇంటర్నెట్. గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ మున్సిపాలిటీ మొత్తం అంతా కలిపి 100 జెల్ వరకు వస్తుంది. 100 జెల్ అంటే ఎంత, ఒక 2500 అనుకోండి, 2500 రూపీస్ నాకు తెలిసి కామనే. మనకైతే ఫ్యామిలీస్కి కొంచెం ఎక్కువ రావచ్చు, మన వరకు అయితే ఓకే సేమే ఉంటుంది. అండ్ దెన్ ఇంటర్నెట్ బిల్, ఇదైతే మేము ఎక్కువ వాడేది ఇదే, దాని మీద బతుకుతూ ఉంటాం కాబట్టి అది 40 జెల్ వస్తుంది. 40 జెల్ అంటే ఎంత, ఒక 1000 రూపీస్. 1000 రూపీస్ నాకు తెలిసి వైఫై బిల్ ఎక్కడైనా అంతే ఉంటుంది. సో కంపేర్ టు ఏం లేదు, ఇండియాలో అయినా జార్జియాలో అయినా బిల్స్ అయితే సేమ్ అనే చెప్పొచ్చు. సో బిల్స్ అయితే కోటి కోసం కోటి విద్యలోనే సామెత మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. సో ఎప్పుడైతే మనం కోటి గురించి మాట్లాడుకున్నాం, సో ఫస్ట్ అయితే మనం డ్రింక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడైతే మనకి బీవరేజెస్ చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి, లైక్ ఎవ్రీ చిన్న చిన్న షాప్స్లలో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, అండ్ చాలా చీప్ కూడా ఇండియాతో కంపేర్ చేస్తే. అదే ఇండియాలో అయితే మనకి బీవరేజెస్ మనం స్పెసిఫిక్ షాప్ ఉంటుంది, అక్కడే వెళ్ళి కొనుక్కోవాలి. అండ్ ద ప్రైజెస్ అయితే ఇక్కడ చాలా చీప్గానే అని చెప్పాలి బీవరేజెస్. అండ్ మీట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ చికెన్, మటన్, పోర్క్, బీఫ్, హ్యామ్, ర్యాబిట్ అండ్ సీ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. మేమైతే రెగ్యులర్గా చికెనే తింటూ ఉంటామండి. సో ఇక్కడ చికెన్ ఫుల్ బాడీ తీసుకుంటే మనకి 8-10 లారీ అరౌండ్ ఉంటుంది. సో ఇండియన్ రూపీస్లో అయితే మనకి 200-250 రూపీస్ ఉంటాయి. సో నాకు తెలిసి అయితే సేమ్ రేటే చికెన్ అయితే, అండ్ మిగతా వెరైటీస్ అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. సో వాటి గురించి అయితే మనకు తెలియదు. సో ఇప్పుడైతే మనం ఇంకా వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్లోకి దిగిపోదాం. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ ఇండియాతో అస్సలు కంపేర్ చేయలేం, ఎందుకంటే ఇండియాలో ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి వెజిటేబుల్స్ ఎక్కువగా. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇక్కడ చాలా లిమిటెడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఎలాగంటే మెయిన్ మెయిన్వి మాత్రమే, అంటే పొటాటోస్, టొమాటోస్, ఆనియన్స్, మిర్చి, క్యాబేజ్ అవే మెయిన్గా దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్ అంటారా, ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ యాపిల్, కివి, ఆప్రికాట్ ఇవైతే ఇంకా తక్కువ. బట్ ఇండియాలో అయితే ఇవి చాలా ఎక్కువ, ఎందుకంటే ఇండియా చూస్తే సమ్మర్, ఇక్కడ చూస్తే వింటర్ ఎక్కువ కాబట్టి అవి కూడా కంపేర్ చేయలేం. సో ఈ ఫ్రూట్స్
ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే మన వల్ల కాదండి. సో ఇంకా రెస్టారెంట్స్ విషయానికి వస్తే మన క్రేవింగ్ అయితే జార్జియన్ ఫుడ్ అంతగా సెట్ అవ్వండి, ఎందుకంటే లైక్ ఇక్కడ స్పైస్ కంటెంట్ మనకు అంత రీచ్ అవ్వదు. సో మనం ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే కనుక పర్స్లో బాగా డబ్బులు ఉన్నప్పుడే మనం వెళ్ళగలము, ఎందుకంటే ప్రైజెస్ టూ కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ తీయాలంటే ప్రైజెస్ ఎక్కువగానే పెడతారు. సో అండ్ అలాగే క్వాంటిటీ కూడా కొంచెమే ఇస్తారండి, అంతగా సెట్ అవ్వదు. సో ఫ్రీక్వెంట్గా కాకపోయినా వన్స్ ఇన్ వైల్డ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇంకా ఓవరాల్ ఫుడ్ విషయానికి వస్తే కనుక మేము చూసినంత వరకు లైక్ బ్రెడ్, చీజ్, వైన్, యాపిల్స్ అండ్ సిగరెట్స్ ఏమైతే ఎప్పుడు చేయలేదు. సో ఇవి మాత్రం తక్కువ అని మేము కొంచెం ఐడెంటిఫై చేసామన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదా. సో నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండి. చాలా బెటర్ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. లైక్ మెట్రోస్ అండ్ బస్సెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. లైక్ ఒక స్టేషన్ నుంచి మీరు ఏ స్టేషన్ కన్నా వెళ్ళండి లైక్ అరౌండ్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇంకా తక్కువగా ఉంటుంది, లైక్ అరౌండ్ 5 రూపీస్లో వచ్చేస్తుంది. సో మాకైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ చాలా చీప్గా ఉంటుంది అండి, చాలా బాగుంటుంది. ఏంటమ్మా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చాలా చీపా, ఇక్కడ ట్యాక్సీ రేట్లు చూస్తావా ఎంత ఘోరంగా ఉంటాయో. అంటే మనం రెగ్యులర్గా మెట్రోస్ బస్సెస్లో వెళ్తూ ఉంటాం కదా, అదైతే చీప్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళు కార్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలంటే హ్యాపీలీ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇండియా కంటే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. లైక్ బ్రాండెడ్ పెన్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. సో బాగా డబ్బులు ఉంటే చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు గర్ల్స్కి చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం గురించి మాట్లాడుతున్నాం అనమాట, అదే అండి సెలూన్స్ అండ్ బ్యూటీ పార్లర్స్ గురించి. సో జనరల్గా మనం ఇండియాలో చూసుకున్నట్లయితే లైక్ 1000 to 1500 అలా ఉంటుంది హెయిర్ కట్, కానీ ఇక్కడ మాత్రం మనకి లైక్ 300 to 400 లోపు అయిపోతుంది. అండ్ స్పా కానీ లైక్ హెయిర్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ అలాంటివి కూడా చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ రేట్స్. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చూసామన్నమాట ఒకసారి, అప్పుడు తక్కువ ఉండే. అండ్ ఈ సెలూన్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ రీజనబుల్ అనమాట జార్జియాలో ఇండియా కంటే. సో ఈ విషయంలో మాత్రం జార్జియా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఫార్మసీస్ గురించి మాట్లాడుకుంటే ఇండియాతో పోలిస్తే కాస్ట్ అనే చెప్పాలి మెడిసిన్స్ అవన్నీ కూడా. ఎందుకంటే మనం వాడేది అయితే ఏంటంటే ఫీవర్కి, కాఫ్కి, హెడ్ఏక్కి, కోల్డ్ అలాంటివే కదా, అలాంటివి కూడా ఇక్కడ ఇండియాతో పోలిస్తే చాలా కాస్ట్ అనే చెప్పాలి. ఇండియాలో ఎంత ఉంటాయి, మహా అయితే 10 రూపీస్ 20 రూపీస్కి కూడా హెడ్ఏక్ ట్యాబ్లెట్స్ వస్తాయి, ఇక్కడ అలా కాదు, కొంచెం కాస్టే ఉన్నాయి ఫార్మసీస్ అన్నీ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంది షాపింగ్ ఏమంటే ఇంకా మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనకి కావాల్సింది అయితే బట్టలు, క్లాత్స్. సో ఇంకా బట్టల గురించి వచ్చేసరికి ఇక్కడ కొంచెం కాస్టే ఉన్నాయి, బట్ నన్ను అడిగితే మాత్రం కాస్ట్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉన్నాయని చెప్తాను. అంటే మోస్ట్లీ రీజనబుల్ రేటే అనిపిస్తుంది కొన్ని కొన్ని తప్ప. సో అలా చూసుకుంటే రెండు సేమే అండి, ఎక్కడైనా బట్టలు అంటే బ్రాండ్ని బట్టి కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఎక్కువ చెప్పలేము, సో ఈక్వల్ అనే చెప్పాలి. సో సేమ్. సో ఇంకా మీరు వీడియో చూసేసే ఉంటారు కదండి, సో లైక్ ఏ ఆస్పెక్ట్లో ఏ కంట్రీ అయితే ఎక్కువ ఉందో ఏ కంట్రీ తక్కువ ఉందో లైక్ మీరే చూసుకోండి, లైక్ ఈ ఎక్స్పెన్సెస్ బట్టి ఏ కంట్రీ అయితే మనకు చీపో. అండ్ బై ద వే ఇక్కడ మేము చెప్పిందంతా జస్ట్ మా ఎక్స్పీరియన్స్తో చెప్పాము, ఒకవేళ మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము, నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టంగ్ పెట్టుకోండి.